Hi viewers, welcome back to my channel Bhaskarisiva Langhepla. So today in my channel, I am regular ka follow utna valke telzandi. I recent ka vaccine vechukunnanu COVISHIELD anamata. So vaccine vechukunna tarvata teeskovalsina food and vaccination tarvata teeskovalsina medicine. So vaccination tarvata side effects same em chusanu. Ivanni kuda ee video lo share cheskobothunnanu. Antakanta mundu evaraina kottaga na channel chuste ganaka first of all channel ni subscribe cheskoni pakkane unna bell icon click cheyatam valla na prati video update mee varaku vachestundi. So andakanta first chudochu. So, ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోతే వాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే మెడిసిన్ గురించి మాట్లాడుకోవాలి నాకైతే వాక్సిన్ వేసేటప్పుడే నర్స్ ఏం చెప్పారంటే చెప్తారు మీకు కోవిషీల్డ్ 0.5 ml వేసాం మేడం అనేసి మీరు పెయిన్ కిల్లర్స్ అయితే వాడొద్దు ఫీవర్ కి డోలో 650 మాత్రమే వేసుకోండి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు అని చెప్పి చెప్పారు నేను వెంటనే మరి ఫుడ్ కి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని అడిగాను సో అప్పుడు తన వెంటనే ఫుడ్ కి 20 రెస్ట్రిక్షన్స్ లేవు మీరు అన్ని ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము అక్కడ ఒక ఛాయ్ అది తాగేసి వచ్చేసాము నేను 11:30 కి వేయించుకున్నాను కదా వ్యాక్సినేషన్ సో ఇంటికి వచ్చాక లంచ్ అది చేశాను ఇంకా నాకు అసలు నార్మల్ గా ఉంది నాకు అసలు వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా పెయిన్ కూడా ఏం లేదు చాలా తక్కువ మెడిసిన్ అంటే చాలా సన్నసూద్ అనుకుంటా మనకి వేసినట్టు కూడా తెలియదు అనమాట సో పెయిన్ అదేం లేదు ఆ రోజు షూట్ చేసిన వ్యాక్సినేషన్ బ్లాగ్ ఎడిటింగ్ చేసి ఇంకా ఆ రోజు అప్లోడ్ చేసేద్దాం అనేసి ఇంక ఎడిటింగ్ వర్క్స్ అది చేసుకుని ఈవినింగ్ అప్లోడ్ కూడా చేసేసాను నేను సో ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మనకి ఒక చిన్న నాలెడ్జ్ అయితే ఉంది కదా వ్యాక్సిన్ వేయించుకున్నాము ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి సో ఇంకా నేను ఆ నైట్ అన్నం ఎందుకు లేనేసి ఇడ్లీ తిన్నాను మనకి తెలుసు కదా ఫీవర్ వస్తుంది మళ్ళీ బాగా డైజెషన్ అయ్యే రైస్ ఎందుకు రైస్ అవాయిడ్ చేద్దాం అనేసి ఇడ్లీ తీసుకున్నాను నేను సో 8 కట్ల ఇడ్లీ తిన్నాను ఇంకా 9:30కి కళ్ళం అంటే బాగా వేడి నీళ్ళు వచ్చాయి నాకైతే అంటే ఒంట్లో వేడి అనుకుంటా కళ్ళం నీళ్ళు లైట్గా చలి కొంచెం హెడేక్ ఈ మెడ నరాల పెయిన్స్ ఇవన్నీ వచ్చాయి ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను ఇంకా ఫీవర్ వస్తుందేమో అనేసి డోలో 650 టాబ్లెట్ అయితే తను నాకు ఇచ్చారు నేను ఇంకా అది వేసుకున్నాను ఇంకా అది వేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాను పడుకున్నాను అనమాట అయిన డోలో 650 కొంచెం మగత కూడా మనకి నిద్ర వస్తుంది సో అయితే శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచేసరికి నాకు ఎటువంటి ఫీవర్ లేదు అండ్ మా వారు ఏంటంటే ప్యాంటప్ డి టాబ్లెట్ వేసుకో మెడ నరాలు నొప్పని చెప్పాను కదా చాలా మందికి అందరికీ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అనేది గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇట్లా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి ప్యాంటప్ డి టాబ్లెట్ వేసుకుంటే ఉండదు అని మా వారు అన్నారు సో ఇంకా సరే అని చెప్పేసి వ్యాక్సినేషన్ వేసుకున్న నెక్స్ట్ డే నేను ప్యాంటప్ డి టాబ్లెట్ వేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అండ్ ముందు రోజు బాగా కళ్ళం నీళ్ళది కారిందని చెప్పాను కదండి ఇంకా హీట్ ఏమో కోవిషీల్డ్ బాగా వేడేమో అనేసి నేను ఆ నైటే ఖర్జూరం నానబెట్టి ఆ వాటర్ తీసుకున్నాను కొబ్బరి బొండం నీళ్ళు తీసుకున్నాను అదే మజ్జిగ తీసుకున్నాను అంటే హీట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం సో మెడిసిన్స్ పరంగా అయితేనండి ఫీవర్ వస్తేనే డోలో 650 వేసుకోవాలి రాకుండా అసలు అవసరం లేదు బాడీ పెయిన్స్కి అయితే రాకుండా ఉండాలంటే మీరు ప్యాంటప్ డి టాబ్లెట్ వేసుకోండి ఫస్ట్ ప్యాంటప్ డి టాబ్లెట్ వేసుకున్నా కూడా మీకు బాడీ పెయిన్స్ అయినా వ్యాక్సినేషన్ తర్వాత బాడీ పెయిన్స్కి అయితే వాళ్ళు మెడిసిన్ వేసుకోవద్దని చెప్పారు సో నాకైనా లేవు లైట్గా హెడేక్ ఉంది అండ్ లైట్గా మెడనరాల నొప్పులు అంత బాగేం కాదు సో ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేను బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తీసుకున్నాను మనకి విడిగానే ఫీవర్ వస్తే మనం రైస్ అది కొంచెం అవాయిడ్ చేస్తాం ఇడ్లీ తింటాము బ్రెడ్ తింటాము పాలు ఇట్లా ఈజీగా డైజెషన్ అయితే తీసుకుంటాం కదా సో నేను అలాగే నెక్స్ట్ డే కూడా బ్రెడ్ తీసుకున్నాను తర్వాత డోలో 650 వేసుకున్నాను కొంచెం మనకి ఒక నెక్స్ట్ డేనే కొంచెం లైట్గా అంటే పెద్దగా బాడీ పెయిన్స్ అయ్యేం లేవు కానీ కొంచెం అన్ఈజీగా ఉంది రెస్ట్ తీసుకోవాలనిపిస్తున్నట్టు కొంచెం ఎట్లయినా కొంచెం బాగా రెస్ట్ తీసుకోవాలన్నట్టు అట్లుంది నా సజెషన్ ఏంటంటే కొంచెం హౌస్ వైఫ్స్కి పిల్లలు ఉన్న వాళ్ళకైతే మనకి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే అందుబాటులో ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకోండి ఎట్లయినా ఒక వన్ డే కొంచెం ఇబ్బంది అనమాట అంత బాగా భయపడి కంగారు పడేదేమి ఉండదు లైట్గా మనకి ఏం పని చేయబుద్ది కాదు జస్ట్ అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కొంచెం నిద్రపోవాలనిపిస్తుంది డోలో 650 వేసుకుంటాం కదా దానివల్ల కొంచెం మగతగా ఉంటుంది సో వన్ డే కొంచెం రెస్ట్ అనిపిస్తుంది ఇంకా నేను లైట్గా తీసుకోవటం ఆర్ ఫుడ్కి వచ్చేస్తే చాలామంది అంటే చాలామంది చెప్పేది ఏంటంటే వ్యాక్సినేషన్ తర్వాత ఫుడ్స్ నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అది ఇది అని వ్యాక్సినేషన్ తర్వాతే కాదు మనకి వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే ఫీవర్ కోసం మనం
చికెన్ అవాయిడ్ చేయాలి, మటన్ అవాయిడ్ చేయాలి, ఎగ్ ఫిష్ ఏమవుదండి. వాళ్ళైతే అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవనే చెప్పారు. చికెన్ కూడా ఎందుకు అవాయిడ్ చేయాలి అన్నారంటే వ్యాక్సినేషన్ తర్వాత మనకి ఫీవర్ వస్తుంది. అండ్ కోవిషీల్డ్ కూడా నేను నోట్ చేసిన దాన్ని బట్టి అది బాగా హీట్ అనమాట మెడిసిన్. సో ఎందుకంటే నాకు కళ్ళమట నీళ్ళు వచ్చాయి. అండ్ నేను ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాను కదా నాకు హెయిర్ ఫాల్ అయిందని, దానికి తర్వాత నాకేమర్థమైందంటే కోవిషీల్డ్ హీట్ అనుకుంటా, కొంచెం వేడి ఎక్కువైనా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో నేనైతే బాగా హీట్ అనుకుంటున్నాను. సో మీరు కోవిషీల్డ్ వేసుకొని మీకు ఫీవర్ వచ్చి మీరు చికెన్ తింటే అసలు చికెన్ డైజెషన్ అవుతుందా? చికెన్ కూడా బాగా హీట్. సో అందుకని చికెన్ మటన్ మాత్రమే అవాయిడ్ చేయండి. ఎగ్ తీసుకోవచ్చు, ఫిష్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ డే ఫిషే తీసుకున్నాను, ఈజీ డైజెషన్ ఫిష్ ఫ్రై తీసుకున్నాను నేనైతే. సో ఇంకా తర్వాత నాకు ఇంకా మధ్యాహ్నం నుంచి నార్మల్ అయిపోయింది. జస్ట్ కొంచెం వ్యాక్సిన్ వేయించుకుంది నేను సాటర్డే మార్నింగ్ 11 అయితే, నాకు ఇంకా 9:30 నుంచి సండే ఒక 2-3 వరకు కొంచెం అనీజీగా ఉండింది అంతే. లైట్గా ఫీవర్ ఉన్నట్టు, కొంచెం మెడ నొప్పి, అలా బాగా కొంతమంది చెప్పినట్లు బాగా ఒళ్ళు నొప్పులు నడు నొప్పులు అన్నైతే ఏం లేవండి, కొంచెం లైట్గా మనం తట్టుకునే అంతే ఉంటాయన్నమాట. సో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సినేషన్ అయితే చేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని సేఫ్ చేసినట్టు అనమాట మనం. సో వ్యాక్సినేషన్ ఫుడ్ గురించి మాట్లాడాను. అండ్ వ్యాక్సినేషన్ తర్వాత మెడిసిన్స్ ఓన్లీ మీకు ఫీవర్ వస్తే డోలో 650, కామన్గా ప్యాంటాబ్డి టాబ్లెట్ అయితే వేసుకోండి. 18+ వాళ్ళే కాబట్టి వ్యాక్సిన్ వేయించుకునేది. 18+ వాళ్ళకి ఎవరికైనా గ్యాస్ అనేది ఉంటుందండి లైట్గా. మీకు కొంచెం బాడీ పెయిన్ అనిపించిన వ్యాక్సినేషన్ వేయించుకున్న డే నెక్స్ట్ డే తప్పకుండా ప్యాంటాబ్డి వేసుకోండి. పెయిన్స్ ఏం లేవంటే అవాయిడ్ చేయొచ్చు. చాలామందికి ఇది తెలియకే మాకు వ్యాక్సిన్ వేయించుకున్నాక నడుము నొప్పి బాగా వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ గ్యాస్ ఉంటే వస్తాయి. మీరు ప్యాంటాబ్డి టాబ్లెట్ అండ్ డోలో 650 అయితే వేసుకోండి. మెడిసిన్ గురించి అది ఓవరాల్గా అయితే ఇంకా అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. కొంచెం హెయిర్ ఫాల్ ఒకటి చూసాను నేను, నోట్ చేశాను. అది మేబీ చాలామంది నోట్ చేయకపోయి ఉండొచ్చు. ఆర్ అది కోవిషీల్డ్ ఎట్లయినా హీట్, ఎందుకంటే కళ్ళమంట నీళ్లు బాగా వచ్చాయి, చాలా బాగా వేడనిపించింది నాకైతే కోవిషీల్డ్ మెడిసిన్. సో అందరూ ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా చక్కగా వ్యాక్సినేషన్ అయితే వేయించుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్కి అయితే ఎవరైనా ఒకళ్ళు ఒక వన్ డే కొంచెం అన్నీ చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకా అసలు నో ప్రాబ్లం అనమాట. తప్పకుండా రెస్ట్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి. డోలో 650 బాగా మంచిగా నిద్ర వస్తుంది, చక్కగా 10 అవర్స్ నిద్రపోండి. ఎటువంటి అపోహలు లేకుండా అందరూ కూడా వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవాలండి, వేయించుకోండి. 18+ వాళ్ళందరూ కూడా పెద్దగా బయట స్ప్రెడ్ చేస్తున్న వార్తలు అంత అయితే ఏం లేదు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనకి లైట్గా కొంచెం చలిజ్వరం అది ఉంటుంది, బాడీ పెయిన్స్, నాకైతే నెక్ పెయిన్ వచ్చింది. నేను అది కూడా ఆ రోజు షూట్ చేసిన బ్లాగ్ ఎడిట్ చేయడం వల్ల, సో దానివల్లే అనుకుంటున్నాను. అండ్ మేము ఆ రోజు వ్యాక్సినేషన్ తర్వాత మా కార్తిక్తో కొంచెం అవి టాయ్స్ అవి కొనడానికి ఆ బ్లాగ్లో చూస్తే అర్థమవుతుంది, టాయ్స్ అది కొనడానికి కొంచెం అంతా వెళ్ళాం కదా. సో దానివల్ల టైర్డ్ అయిపోయి కూడా మనకి విడిగానే నార్మల్గా ఉండేవే ఉన్నాయి. ఇంకా బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే గర్ల్స్కి అయితే కనుక మనకి మెన్సెస్లో ఎటువంటి కొంచెం అనీజీనెస్ కానీ మనకి బ్యాక్ పెయిన్ కానీ కొంచెం హెడ్ పెయిన్ కానీ ఎట్లయితే వస్తాయో సో అలాగే ఉన్నాయి, ఘోరంగా అయితే ఏం లేవు. అండ్ ఇది నాకు ఉన్నట్టే మీకు ఉండాలి, వాళ్ళకున్నట్లే మనకు ఉండాలి అని కాదండి. అసలు ఎప్పుడు కంపారిజేషన్ వద్దు. ఎవరు తీసుకునే ఫుడ్ బట్టి, వాళ్ళకి ఎవరి లైఫ్ స్టైల్ బట్టి, ఎవరి బాడీలో ఉండే కొంతమందికి ఎక్కువ అన్ని తట్టుకోగలుగుతారు, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఓవరాల్గా నేను తట్టుకోలేనంత అయితే నాకేం లేదు, చాలా లైట్ ఫీవర్ అండ్ లైట్గా హెడ్ ఏక్ మాత్రమే ఉంది. నేనైతే చక్కగా రెస్ట్ తీసుకున్నాను. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి నిద్రలోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోతాయి. సో చక్కగా నేనైతే రెస్ట్ తీసుకున్నాను, నాకు ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఎవరైనా అపోహగా వ్యాక్సినేషన్ కాదంట ఇదంటానంటే అవి ఏం లేదు, చక్కగా మనం ఏం భయం లేకుండా వెళ్ళి వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. ఒక వన్ డే మాత్రం కొంచెం ఎవరన్నా మీకు చేసి పెట్టే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఆ వన్ డే లేకపోయినా మనం చేసుకోవచ్చు, కొద్దిగా కొంచెం అన్ఈజీగా ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. కాబట్టి ఒక వన్ డే ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే చాలు. అండ్ ఆ వన్ డే కూడా నెక్స్ట్ డే కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాక రెస్ట్ తీసుకునేలా ఉన్న డే అయితేనే వేయించుకోండి. జాబ్ హోల్డర్స్ అయినా విడిడేలా కాకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటే మనకి ఇంకొంచెం ఫ్రీగా త్వరగా రికవర్ అయిపోతాము, బాగుంటుంది అనమాట. సో ఏవైతే ఇదండి నేను ఫుడ్ అండ్ మెడిసిన్స్ మెయిన్గా చెప్దాం అనుకున్నాను, ఆ రెండు అయితే చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై.